శుభోదయం పిల్లలు, స్వాగతం పద్మా తెలుగు క్లాసెస్. జరత్కారుని వివాహ ప్రయత్నం. కనుక నువ్వు వివాహం చేసుకుని సంతానం గలవాడవై మేమంతా ఉత్తమ లోకాల్ని వెళ్ళేటట్లు చెయ్యమని పితృదేవతలంతా ముక్తకంఠంతో పలకగా, జరత్కారుడు, నా పేరు గల కన్య ఎప్పుడైనా ఎక్కడైనా లభిస్తుందేమో వెతుకుతాను, లభించగానే వివాహమాడతానని వాళ్లకు మాట ఇచ్చి వారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. వాసుకి కూడా తన చెల్లెలు జరత్కారికి తగిన వరుడు కోసం వెతుకుతున్నాడు. ఇంతలో అతడి సేవకు వచ్చిన జరత్కారుడనే గొప్ప మునీశ్వరుడు తన పితృదేవతల కోసం వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడని, తన పేరు గల కన్యనే ఇష్టపడుతున్నాడని చెప్పారు. వాసుకి వెంటనే తన చెల్లెలైన జరత్కారువును జరత్కారుని వద్దకు తీసుకుని వెళ్ళి, విజ్ఞానంతోనూ ధర్మముతోనూ కూడినవాడా జరత్కారు మహర్షి, మీ వంశము మా వంశము ధన్యమయ్యేందుకు నా చెల్లెలైన జరత్కారువు నీకు తగిన వధువని భావిస్తున్నాను, నువ్వు ఆమెను ప్రేమతో గ్రహించమని ప్రార్థించాడు. వాసుకి మాటలు విన్న జరత్కార మహర్షి వధువు పేరు కూడా జరత్కారువే అయినందున చాలా సంతోషించాడు. ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. వధువైన జరత్కారువుతో, నువ్వు నన్ను ఎప్పుడైతే అవమానిస్తావో ఆ క్షణమే, అంటే ఆ క్షణంలోనే నిన్ను నేను విడిచి వెళ్ళిపోతాను అని ప్రతిజ్ఞ చేశాడు. జరత్కారువు అందుకు అంగీకరించి వివాహం చేసుకుని ఎంతో అనుకువతో పతిసేవలు చేస్తూ వచ్చింది. కొంతకాలానికి ఆమె గర్భవతి అయ్యింది. గర్భస్థ శిశువు యొక్క తేజస్సు తల్లి శరీరంలో అణువణువున ప్రకటితమవుతోంది. ఒకరోజున జరత్కారుడు భార్య తొడపైన తలపెట్టుకొని పడుకొని నిద్రపోతున్నాడు. సూర్యాస్తమయం కాబోతోంది. భర్తను లేపకపోతే అగ్ని కార్యానికి భంగం అవుతుంది. లేపితే భర్తకు నిద్రాభంగం కలుగుతుంది. రెండు ఆమె పాలిట ప్రాణ సంకటాలే అయ్యాయి. భర్తకు కోపం వచ్చినా పర్వాలేదు, కానీ ధర్మహాని జరగరాదని తలచింది. భర్తకు నిద్రాభంగం కలిగించడానికే నిశ్చయించుకొని భర్తను నిద్ర లేపింది. నిద్ర నుండి లేచిన జరత్కారుడు, నాకు ఎందుకు నిద్రాభంగం కలిగించావు అన్నాడు. జరత్కారువు భయంతో వణికిపోతూ, ఓ పాపరహితుడా, సూర్యుడు అస్తమించే సమయము దగ్గర పడుతోంది, సంధ్యావందనాది నిత్య కార్యాలకు వేళ మించిపోతోంది, అందువల్ల నేను నిద్రలేపాల్సి వచ్చింది అన్నది. నేను నిద్ర లేవకుండా సూర్యుడు ఎట్లా అస్తమిస్తాడని అనుకున్నావు? నువ్వు నాకు నిద్రాభంగం కలిగించి నన్ను అవమానించావు, కాబట్టి నేను ఇప్పుడే నీ నుండి వెళ్ళిపోతున్నాను. నీ గర్భంలో ఉన్న పిల్లవాడు సూర్యుడితోనూ అగ్నితోనూ సమానమైన తేజస్సు కలవాడవుతాడు. అతడి వల్ల మన రెండు వంశాలు ధన్యమవుతాయి. నా గురించి విచారించకుండా పోయి నీ అన్న దగ్గరకు ఉండు అని చెప్పి తపస్సుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. కొంతకాలానికి మహా తేజస్వి, పాపం లేనివాడు, తల్లిదండ్రుల వంశాలను రెండింటినీ ఉద్ధరించేవాడు అయిన ఆస్తికుని ప్రసవించింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై గొప్ప తపస్వి అయ్యాడు. ఆస్తికుడు చ్యవన మహర్షి కుమారుడైన ప్రమతి మహర్షి వద్ద వేద వేదాంగాలన్నీ నేర్చుకున్నాడు. పరీక్షిత్తు మరణానికి మంత్రులు చెప్పిన వివరణ. రాజా, అభిమన్యునికి విరాటుని కుమార్తె ఉత్తరకు జన్మించిన వాడే పరీక్షిన్ మహారాజు. ప్రజలంతా ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాలను అతిక్రమించకుండా ఉండేటట్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరిపాలించేవాడు. రాజా, అభిమన్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో మరణించాడు. అప్పటికే ఉత్తర గర్భవతి అశ్వత్థామ గర్భస్థ శిశువును సంహరించేందుకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని తన చక్రాయుధంతో అడ్డుకొని శిశువును రక్షించి కౌరవ వంశాన్ని నిలిపాడు. అటు పిమ్మట ఉత్తరకు పరీక్షిత్తుడు పుట్టాడు. ఓ జనమేజయుడా, నీ తండ్రి పరీక్షిత్తు అని తండ్రి అభిమన్యుడు, అతని తండ్రి అర్జునుడు, అతని తండ్రి పాండురాజు. ఆ విధంగా పాండురాజు పరీక్షిత్తుకు ముత్తాత అవుతాడు. ముత్తాత వలె పరీక్షిత్తు కూడా వేట అంటే ఆసక్తి ఎక్కువ. ఒకనాడు వేటాడుతూ తన చేతిలో దెబ్బతిని పారిపోయిన లేడిని వెంటాడుతూ చాలా దూరం పరిగెత్తాడు. అట్లా పరిగెత్తుతూ ఒంటరివాడై చాలా దప్పికతో బాధపడుతూ సమీకుడనే ముని ఆశ్రమంలో ప్రవేశించాడు. అప్పుడు ఆ మహర్షి తపస్సమాధిలో ఉన్నాడు.
ఆయనతో, ఓ మునిశ్రేష్ఠుడా, నేను వేటాడి వేటాడ లేటి లేడి ఇటుగా పరిగెత్తుకుంటూ వచ్చిందా, మీరేమైనా చూసారా అని అడిగాడు. సమాధిలో ఉన్న మునికి ఆ మాటలు వినిపించలేదు. అతడి మౌనానికి కోపించిన పరీక్షిత్తు అక్కడే చచ్చిపడి ఉన్న పామును తీసి ఆయన మెడలో వేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. శముకుని పుత్రుడైన శృంగి తన తండ్రి మెడలో వేలాడుతున్న చచ్చిన పామును చూసి పట్టరాని కోపంతో చేతిలోని నీళ్లు తీసుకొని నిర్మానుష్యమైన అడవుల్లో ఉంటూ ఇంద్రియాలు నిగ్రహించి ఆవు పాలు త్రాగుతూ ఉండగా దూడల నుండి జారిపడే పాలచుక్కల్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ మౌనంగా తపస్సమాధిలో ఉన్న నా తండ్రి మెడలో చచ్చిపోయిన పామును వేసి అవమానించిన పరీక్షన్ మహారాజు నేటికి 7 రోజులతో లోపుగా తక్షకుడైన సర్పరాజు విషం చేత మరణించుగాక అని శాపమిచ్చి తండ్రి మెడలో వేలాడుతున్న సర్ప కళేబరాన్ని తీసి అవతల పారేశాడు. తపస్సమాధి నుండి బాహ్యానికి వచ్చిన శమీక మహర్షి జరిగిందంతా తెలుసుకొని చాలా విచారించాడు, అంటే చాలా బాధపడ్డాడు అన్నమాట. చాలా బాధపడ్డాడు. కొడుకు శృంగిని పిలిచి, ఓ శృంగి, కోపమే తపస్సును చెడగొడుతుంది, కోపమే అనుమాది అష్టసిద్ధుల్ని పోగొడుతుంది, ధర్మ కార్యాలన్నీ కోపం వలన నాశనం అయిపోతాయి, కావున తపస్సు చేసుకునే మునికి కోపమే పరమశత్రువు కుమార, ఓర్పు లేని తపస్వి, ధర్మం తప్పిన రాజు, పగిలిపోయిన కుండలోని నీరు వలె స్థిరంగా ఉండవు పుత్ర. మహారాజుల వల్లనే మునీశ్వరులంతా గొప్ప తపస్సు చేస్తూ ధర్మ కార్యాలు చేస్తూ గొప్ప శక్తివంతులయ్యారు. అటువంటి రాజుపైన కోపంతో కీడు చేశావు, అంతకన్నా పాపం మరొకటి ఉండదు. అదీ కాకుండా పరీక్షన్ మహారాజు అందరు రాజుల వంటి వాడు కాదు. సర్వభూమండలాన్ని రక్షించే రాజును నీ క్షణికమైన కోపం చేత ముందు వెనక ఆలోచించకుండా ఘోరమైన శాపం ఇచ్చావు. రాజులు క్షత్రియ కులానికి చెందిన వారై బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే 4 వర్ణాల వారు తమ ధర్మాలను తప్పకుండా ఉండేటట్లు కాపాడుతూ ఉంటారు. ఈ విషయంలో మాదాంత శ్రీరాముడు, రఘుమహారాజు వంటి వారు కూడా పరీక్షిత్తుకు సరిసూగరు. అట్టి పరీక్షిత్తును, నాకు చేసిన అవమానాన్నైనా సహిస్తాను గాని నువ్వు ఇచ్చిన శాపాన్ని మాత్రం సహించలేను అన్నాడు. తండ్రి బాధతో మాట్లాడిన మాటలన్నీ విన్న శృంగి కోపంతో, అనాల్సిందేదో, ఇప్పటికే అనేశాను. ఈపాటికే తక్షకుడు తన పని తాను చేసుకుపోయే ప్రయత్నంలో ఉంటాడు, కావున నా మాట వ్యర్థం కాదు అన్నాడు. శృంగి మాటలు విన్న శమీకుడు పట్టరాని దుఃఖంతో గౌరముకుడనే తన శిష్యుణ్ణి పంపి తక్షకుని వలన జరగబోయే ప్రమాదాన్నంతా పరీక్షిత్తుకు తెలపమని కోరాడు. గౌరముఖుడు పరీక్షన్ మహారాజు వద్దకు పోయి, మహారాజా, అడవిలో ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేసుకుంటున్న నా గురువుగారైన శమీక మహర్షి మెడలో సర్ప కళేబరాన్ని వేసిపోయావు. నువ్వు చేసిన పనికి నా గురుపుత్రుడైన శృంగి కోపించి నేటి నుండి 7వ రోజున తక్షకుడనే భయంకర సర్పం చేత కాటువేయబడి మరణిస్తావని నిన్ను శపించాడు. పుత్రుడు చేసిన ఈ తొందరపాటు చర్యకు నా గురువుగారు ఎంతో దుఃఖించారు. ఈ విషయాన్ని ముందుగా నీకు చెప్పి నీ జాగ్రత్తలో నువ్వు ఉండమని హెచ్చరించేందుకు నన్ను పంపారు అని చెప్పి గౌరముఖుడు వెళ్ళిపోయాడు. అంతటా పరీక్షిత్తు తను చేసిన ధర్మవిరుద్ధమైన కార్యానికి దుఃఖించి శముకుని ఓర్పును శ్లాఘించాడు. వెంటనే మంత్రులందరినీ పిలిపించి తనను రక్షించుకునేందుకు ఒంటి స్తంభం మేడ నిర్మించుకొని అందులో ప్రవేశించాడు. అంతేకాకుండా విషాన్ని తొలగించే మంత్రగాళ్లను, సమర్థులైన వైద్యుల్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఇది ఇట్లా ఉండగా శృంగి చేసి ప్రేరేపించబడిన తక్షకుడు పరీక్షిత్తును ఏ విధంగా చేరి కాటువేయడమా అని ఆలోచిస్తున్నాడు అన్నమాట. తర్వాత నెక్స్ట్.